మంచు కుటుంబంలో అసలు ఏమి జరుగుతోంది? గతంలో అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య రగడ, ఆస్తుల కోసమా లేక పెత్తనం కోసమా? ఈ గొడవల్లో కోడళ్ల పాత్ర ఎంత మేరకుంది? మోహన్ బాబుకు ఉన్న నోటి దురుస్తనం, చేయి దురుస్తనం తాజా సంఘటనలకు కారణమా? వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే ఇంకా ఎందుకు సినిమాలు చేస్తున్నారు? సినిమాలు తీయడానికి డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? విద్యాలయాల ఆదాయాన్ని సినిమాలకు మళ్ళిస్తున్నారా? కుటుంబ గొడవల్లో రాజకీయాలు ప్రవేశించాయా? కోడళ్ళిద్దరివి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే కావడం అగ్నికి ఆజ్యం పోస్తున్నాయా? లెట్ అస్ వాచ్ ది స్టోరీ. గత కొంతకాలంగా సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో మంచు మనోజ్ బాడీగార్డ్లను మనోజ్ అన్న మంచు విష్ణు కొట్టడం, దానిని మనోజ్ వీడియో తీసి వైరల్ చేయడం తెలిసిందే. తాజాగా మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడు మనోజ్కు మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. తనకు తన కుమారుడు మనోజ్ నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనని తన ఇంట్లోకి రాకుండా అడ్డుపడుతున్నారని, తనని తన భార్యపై దాడులు చేస్తున్నారని మనోజ్ ఫిర్యాదు చేశారు. మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది. చాలా కాలం క్రితం నుండి మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తూనే ఉంది. తాజాగా మనోజ్ గాయాలతో హాస్పిటల్కి వెళ్లి మెడకు పట్టీ కట్టుకుని కనబడడంతో మరోసారి మంచు కుటుంబ గొడవలు బయటకు వచ్చాయి. మరుసటి రోజు మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువైపుల అంగరక్షకులు 30 నుంచి 40 మంది ఒకరినొకరు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ పరిణామాల మధ్య విదేశాలలో షూటింగ్లో ఉన్న మంచు విష్ణు తన షూటింగ్కి గ్యాప్ ఇచ్చి హైదరాబాద్కు వచ్చారు. మంచు కుటుంబ సభ్యుల సినిమాలకు గత కొంతకాలం నుంచి ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో విద్యాలయాల నుంచి వస్తున్న ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మరోవైపు విష్ణు కథానాయకుడిగా భక్త కన్నప్ప సినిమా తీస్తున్నారు. దీనికోసం విద్యాలయాల నుంచి వస్తున్న ఆదాయాన్ని వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోనే గొడవలు జరుగుతున్నాయని సమాచారం. విష్ణు డబ్బును దుబారా చేస్తున్నారని మనోజ్ ప్రశ్నించడంతోనే అసలు గొడవలకు కారణమని మంచు కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కుటుంబ రచ్చ వీధిన పడింది. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు తనకు రక్షణ కల్పించాలని కోరగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని మంచు మనోజ్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు తన లేఖలో, నా భద్రత, నా విలువైన వస్తువులు, నా ఆస్తి గురించి నేను భయపడుతున్నాను, నా నివాసాన్ని శాశ్వతంగా విడిచిపెట్టమని నన్ను బలవంతం చేస్తూ నాకు హాని కలిగించే ఉద్దేశంతో భయాన్ని కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు మంచు మనోజ్ మాట్లాడుతూ, నేను డబ్బు లేదా ఆస్తి కోసం కాదు, నా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను. ఈ పోరాటం నా భార్య పిల్లలకు సంబంధించినది. నాతో నేరుగా తలపడితే దేన్నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధమే. అయితే నన్ను అణిచివేయడానికి వారు నా భార్యను, మా 7 నెలల పాపను సమస్యల్లోకి లాగుతున్నారు. ఈరోజు నేను పోలీసు రక్షణ కోరాను. నాతో దాడి చేయడానికి ప్రైవేటు బౌన్సర్లను ఎలా నియమించుకున్నారో బహిర్గతం చేయడానికి సబ్ ఇన్స్పెక్టర్ని నాతో తీసుకువచ్చాను. ఎస్ఐ వెళ్లిన తర్వాత కానిస్టేబుల్ వచ్చి నా సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారని మనోజ్ మీడియాతో చెబుతున్నారు. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి, వాళ్ళిద్దరికీ మంచు విష్ణు, మంచు లక్ష్మి సంతానం. అతని రెండవ భార్య నిర్మలాదేవి ద్వారా మంచు మనోజ్ ఉన్నారు. మంచు విష్ణు వైఎస్ జగన్ బాబాయ్ కుమార్తె విరానికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. వారికి 4 పిల్లలు ఉన్నారు. మంచు మనోజ్ మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది 2వ వివాహమే. మౌనికారెడ్డి దివంగత భూమా నాగిరెడ్డి శోభా దంపతుల కుమార్తె. ప్రస్తుత ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వయాన అక్క అవుతుంది మౌనికారెడ్డికి. పెళ్లైనప్పటి నుంచి మనోజ్ మౌనిక మోహన్ బాబు దగ్గరే ఉంటున్నారు.
చాలా కాలంగా మనోజ్ విడివిడిగా ఉంటున్నారు. అయితే విష్ణు దుబాయ్కి మారాలని నిర్ణయించుకున్న తర్వాత నిర్మలాదేవి మోహన్ బాబు ఇంటికి వెళ్లమని మనోజ్పై ఒత్తిడి తెచ్చింది. ఆస్తులు వ్యాపారాల విషయంలో విష్ణు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయి. పైగా మంచు మనోజ్ మౌనికను వివాహం చేసుకోవడం మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే పెళ్లికి చుట్టం చూపుగా వచ్చి వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక విజిల్ బ్లోయర్ కారణంగా ఎంబీ విశ్వవిద్యాలయంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు బహిరంగంగా బయటికి వచ్చాయి. మోహన్ బాబు విద్యా సంస్థలను స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన వినయ్ చేతిలో పెట్టారు. ఇక్కడే అసలు సమస్య మొదలైందని తెలుస్తోంది. యూనివర్సిటీలో నిధులకు సంబంధించి మనోజ్కు సరైన సమాచారం ఇవ్వడం లేదని, అందుకే మనోజ్ తరచూ గొడవలు పడుతున్నట్టు తెలుస్తోంది. విద్యాలయాల నుంచి వస్తున్న ఆదాయాన్ని సినిమాలలో పెట్టడంతోనే అసలు గొడవకు కారణమని వార్తలొస్తున్నాయి. మరోవైపు విష్ణు మనోజ్ భార్యలిద్దరూ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. దీంతో ఇప్పుడు కుటుంబ గొడవల్లో రాజకీయ రంగు కూడా పులుముకుందని తెలుస్తోంది. విష్ణు భార్య విరాణికారెడ్డి వైఎస్ కుటుంబానికి చెందిన ఆడపడుచు. అదేవిధంగా మనోజ్ భార్య మౌనిక కూడా ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే. దీంతో ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉందని చర్చ జరుగుతోంది. మనోజ్ భార్య మౌనిక అక్క భూమ అఖిలప్రియ టీడీపీ పార్టీకి చెందిన నేత. భూమా కుటుంబం గతంలో కొంతకాలం వైసీపీలో కొనసాగింది. తర్వాత జగన్తో విభేదించి భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారు. భూమా నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియ రాజకీయ రంగంలోకి దిగారు. మరోవైపు విష్ణుకు వరుసకు బావ అవుతాడు జగన్. ఇప్పటికే వైఎస్ కుటుంబానితో విష్ణుకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో మంచు కుటుంబ గొడవలు ఎటుదారి తీస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి మంచు కుటుంబ కథా చిత్రం ఎలా ఉండబోతోందో.